హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి అదేవిధంగా గ్రామ సచివాలయం జాబ్స్కి సంబంధించి ఒక రీసెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది, దాని గురించి అయితే ఒకసారి చూద్దాం మనము. సో ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి కూడా వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, తర్వాత మీ యొక్క ధృవీకరణ పత్రాలను సర్టిఫికేట్స్ని కూడా అప్లోడ్ చేయడానికి కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఫామ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీకు అవసరమైనటువంటి వాళ్ళు అంటే మీకు ఏ కేటగిరీ మీకు ఏది అవసరం అవుతుందో దాంట్లోకి వెళ్ళి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది ఇప్పుడు స్పాట్ చేసినటువంటి ఇష్యూ ఏంటంటే మెయిన్గా ఇక్కడ పైన ఫస్ట్లో మీకు కనిపిస్తుంది కదా, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి చాలామందికి ఫైన్ అవుట్ టు బ్యాడ్ గేట్ వే అని అయితే వస్తుందంట. సో ఈ ఎర్రర్ ప్రాబ్లం ఏంటంటే సర్వర్ అనేటువంటిది అయితే బిజీ ఉండొచ్చు. సో ఇప్పుడే అప్డేట్ పెట్టారు కాబట్టి సో సర్వర్ అనేటువంటి సెటప్ అవ్వడానికి అయితే కొద్దిగా టైం పట్టచ్చు, లేదా అందరూ ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల కూడా ఇష్యూ అయితే రైజ్ అవ్వచ్చు. సో ఒకసారి మిడ్ నైట్ అయితే ట్రై చేయండి, ఆఫ్టర్ 10 తర్వాత ఒకవేళ పాజిబుల్ అవ్వకపోయినట్లయితే రేపు ఒకసారి మార్నింగ్ అయితే చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఏదైతే చూపించాను కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ యొక్క, దాని గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీకు ఎర్రర్ ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా కాల్ లెటర్కి సంబంధించిన దానిపైన కూడా ఒకసారి క్లిక్ చేయండి. సో కాల్ లెటర్కి సంబంధించినటువంటి దానిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఎక్కడైతే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ ఒక మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే పక్కన అయితే కనిపిస్తుంది. సో అంటే క్యాప్చర్ టైప్ అన్నట్లు. సో మీరు దాన్ని క్లిక్ చేసి గెట్ కాల్ లెటర్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు కాల్ లెటర్ అయితే నెట్వర్క్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. అదేవిధంగా మీకు వీటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు ఎక్కువ డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్ని పికప్ చేసుకుని ఒక వీడియో అయితే చేస్తాను మీ అందరికీ అర్థమయ్యేటటువంటిగా. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి.